वेलकम बैक टू सिटी न्यूज़। रजिका वालंटीर सर्विस अंदिस्तुन्न सेवलु स्फूर्तिदायकमनी एम्मेल्ये अन्नाबत्तिनी शिवकुमार अन्नारु। आदिवारं कोत्तपेटलोनी रामकृष्ण कवि कलाक्षेत्रं नंदु गुंटूरु बापट्ल पल्नाडु जिल्लालो पदव तरगति उत्तीर्णुलैन प्रतिभगल पेद विद्यार्थुलकु रजिका वालंटीर सर्विस सोसैटी आध्वर्यंलो उपकार वेतनालनु अंदजेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा एम्मेल्ये अन्नाबत्तिनी शिवकुमार पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू आर्वीएस अंदिस्तुन्न सेवलनु कोनियाडारु। गतंलो उन्नत चदुवुलु चदवालि अंटे कष्टतरंगा उंडेदनि నేడు ఆ పరిస్థితి లేదని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు। ప్రభుత్వంతో పాటు ఆర్వీఎస్ సంస్థ లాంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సూచించారు। అనంతరం విద్యార్థులకు దాతల సహకారంతో బ్యాగులు బుక్స్ రీడింగ్ చైర్స్ పంపిణీ చేశారు। అలాగే వాళ్ళు తీసుకొచ్చిన ఒక మార్పు ఏంటంటే పిల్లలకి 10th క్లాస్ తర్వాత फ्यूचर गई चलो व्यक्त दींट सभ्युन वाल कैरियर संबंधी कैरियर निबेटे दाखी अवकाश अवकाश विनियोग दाखिल कावास मेटीरियल दावल ट्यूशन और कोचिंग वीटन एर्पट्ठे एंतम पिल की आर्स द्वारा सहाय देव అభినందిస్తూ స్థల కోసం నేను ఇచ్చిన హామీ అది చెన్నై వచ్చినతో చెప్పినప్పుడు డెఫినెట్గా ఇచ్చేద్దామని చెప్పాను। పురుగులు చూస్తున్నా దీంట్లో చెన్నై నాకు ఆల్టర్నేట్ చెప్పాడు డెఫినెట్గా దాన్ని చేసే బాధ్యత 100% చూస్తున్నా। ఈరోజు కూడా చాలామందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరంగా ఉంటాం। ఈరోజు కూడా అటువంటి సందర్భంలోనే ప్రభుత్వం మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే పేదవాళ్ళు మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ఉండే వాటిని అప్డేట్ చేసి నాణ్యమైన విద్యని అందిస్తాము। ఈ ఒక పక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం బాగా ఇచ్చేస్తుంటే ఇంకో పక్క ఇలాంటి వాలంటీ ఆర్గనైజేషన్స్ ఆర్వీఎస్ లాంటి వాలంటీ ఆర్గనైజేషన్స్ సంఘంలో ఉన్న పిల్లలకి హెల్ప్ చేయటం పేద పిల్లలకి హెల్ప్ చేయటం వాళ్ళు బాగా చదువుకునేది చేయటం ఇవి ఇంకో పక్క జరుగుతారు। సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఈరోజు ప్లాట్ఫామ్స్ దొరుకుతున్నాయి డయాస్ దొరుకుతున్నాయి చదువుకోవడానికి అటు ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు కావచ్చు మీ తల్లిదండ్రులు రే మన పిల్లలకి కర్మ పట్టకూడదురా మనమేదో తిని కనుక మనమేదో పనులు చేసుకొని మనమేదో వచ్చిన దాంట్లో కష్టపడుతూ ఉంటాం ఈ కర్మ పిల్లల్లో పట్టకూడదు పిల్లలు చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి అలా కాళ్ళ మీద నిలబడేది అని వాళ్ళు జీవితాన్ని సాక్రిఫై చేస్తున్నారు। మీరు దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలందరూ గమనించండి ఈ అవకాశాలను ఉపయోగించుకొని బాగా చదివి మంచి నాలెడ్జ్తో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీ నాలెడ్జ్ని గెయిన్ చేయండి। ఈ కార్యక్రమంలో వైవి రమేష్ బాబు పి నారాయణరావు రిటైర్డ్ ఎస్పి బాలవెంకటేశ్వరరావు ఎంపీడీసీ చెన్నయ్య సొసైటీ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్ కార్యదర్శి పి శ్రీనివాస్ కోశాధికారి పోతర్లంక శ్రీనివాస్ నాంచరయ్య మునిపల్లి వంశీ 24-38 వార్డుల కౌన్సిలర్లు వేలపాటి విజయలక్ష్మి లక్ష్మీ లావణ్య విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఉపయోగపడాలని ఈ సంస్థ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సంస్థ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి। ఈ సంస్థ ముందుకు నడిపిస్తూ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు నా ప్రత్యేక అభినందనలు। పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని మేము ఆర్వీఎస్ ద్వారా విద్యార్థులకు సహాయ సహకారం అంటే విద్య యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పేసి గ్రహించి మాకు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు। అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు నేటికి కూడా। అలాగే భవిష్యత్తులో మేము ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో
మన కమ్యూనిటీ విద్యార్థులకు ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ ఒక లైబ్రరీ లాగా పెట్టి దాంట్లోనే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు నిర్వహించి మన వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మనకి ఎక్కడో చోట సహాయ సహకారాలు అందించాలి అంటే స్థలం కేటాయించి నా వంతు సహాయం చేస్తామని చెప్పేసి తెలియజేశాను. చదువుకునే బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పి కుటుంబంలో ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇచ్చి మాయమామగా జగన్ రెడ్డి నిలిచిపోయారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. జనజాగృతి యాత్రలో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలోని 18వ వార్డులో 8వ రోజు పర్యటనను కొనసాగించారు. ప్రభుత్వం అన్నింట ధరలు పెంచి అరకొరగా చేస్తున్న సాయంతో చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమం అందిస్తున్నామని గొప్ప చెప్తున్న వైసీపీ ప్రభుత్వం అన్నింట మోసాలేనని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం బస్ ఛార్జీలు కరెంట్ బిల్లులు పెంచమంటూనే పెంచిందని మద్యపాన నిషేధం హామీ మరచి ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యం అమ్ముతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన హామీలు 95% అమలు చేశామని గొప్పగా చెప్తున్న మాటల్లో వాస్తవాన్ని ప్రజలే గమనించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని స్పష్టం చేశారు. ప్రజల ఆశలను యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను అమలుకు టీడీపీ కట్టుబడి ఉంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దిశ దశలో వ్యాపించడానికి మూల పురుషుల్లో ఒక పురుషుడు. వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క తలంపు. ఆ వైపుకి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి. విద్యుత్ శక్తి సంస్కరణలు గృహ అవసరాలకి, అదేవిధంగా వ్యవసాయ పంప్ సెట్లకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి, అదే కోవలకు చెందినటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి ఎవరికి వాళ్ళకి వచ్చేలాగా ఫీడర్స్ని ఏర్పాటు చేసి లైన్స్ని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందల 60% లోడ్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని 90% లోడ్ ఫ్యాక్టర్కి తీసుకొచ్చినటువంటి, రోజు మానిటర్ చేసినటువంటి వ్యక్తి. మనస్సుల్లో కూడా లేనటువంటి పట్టిసేమని తీసుకొచ్చి ఎడారిగా మారకుండా వలసలు వెళ్లకుండా ఈ డెల్టా ప్రాంతాన్ని కాపాడినటువంటి అపర భగీరథు. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖల్ని మార్చగలిగినటువంటి శక్తి సమర్థత సామర్థ్యం కలిగినటువంటి, మహత్తరమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి శక్తివంతులు అని చెప్పే ప్రయత్నంలో ఈ రోజున ఒకే ఒక్క ప్రశ్న. 4 ఏళ్లలో ఎక్కడైనా ఒక పరిశ్రమ స్థాపించబడిందా? 4 ఏళ్లలో వ్యవసాయంలో ఏమైనా పెను మార్పులు వచ్చినాయా? 4 ఏళ్లలో మహిళలకు ఇచ్చిన మాటలు ఏమైనా నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించారా? 4 ఏళ్లలో యువకులకి ఏదైనా ఉపాధి కల్పించే అవకాశాలు ఎక్కడైనా కల్పించారా? 4 ఏళ్లలో ఉద్యోగస్తుల యొక్క అభివృద్ధిని ఏమైనా చూరగొన్నారా? మీరు ఒకే ఒక్క అభివృద్ధి ఏం చేశారంటే రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్మించే దాంట్లో, గంజాయిని అమ్మించే దాంట్లో, వాడవాళ్ళ గుట్కాని వాడవాళ్ళ అమ్మించే దాంట్లో, అంతేకాకుండా ప్యాకాట్ క్లబ్బులు క్యాష్ను
युवक निर्वीर्य दाटो విద్యని అందించలేనటువంటి అసమర్థం రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే మీరు మాకు మా మానిఫెస్టోని విమర్శిస్తా ఉన్నారు తెనాలి మండలం ఆపేట గ్రామం వద్ద లారీ డీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి అనురాధ తన కొడుకుతో కలిసి బైక్ పై కొలకలూరు గ్రామానికి వస్తుండగా వెనక నుండి లారీ డీకొనగా ఆమె అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడికి స్వల్ప గాయాలు అయ్యాయి మనగంట నా మా ఊరు వెంకటకృష్ణాపురం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా మా అమ్మగారికి ఎలర్జీ రావడం వల్ల పొద్దున్నే మేము మా ఊరు నుండి బయలుదేరగా మా ఊరు దాటాక జాకిన్ హుస్సేన్ నగర్ దాటిన తర్వాత అక్కడ మోటర్ రైస్ మిల్ కట్టగా ఎదురు స్థలంలో వెనకాల టిప్పర్ లారీ అతను మేము వెళ్తుండగా స్లోగా వెళ్తుండగా క్రాస్ చేయడానికి హార్న్ కొట్టకుండా వచ్చేసి సైలెన్సర్ని గుద్దటం వల్ల నేను కుడి వైపుకు మా అమ్మ ఎడమ వైపుకు పడి కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయి లారీ ఎక్కడం వల్ల అక్కడే మృతి చెందింది మా వెంకటకృష్ణాపురం నుండి కొలకలూరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు ఇంజెక్షన్ చేయించుకుందామని వెళ్తున్నాం లారీ తెలియదు గుంటూరు వైపు నుండి వస్తుంది మేము వెళ్ళే రూట్ లోనే బ్యాక్ సైడ్ వస్తాం సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాజ్యక వాలంటీర్ సర్వీస్ సొసైటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే అన్నాబద్రి శివకుమార్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు రైతాంగం సిద్ధంగా ఉంది మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం